Hi everyone, welcome back. I am Sujata Kavaluri. Welcome back to our channel, Easy English by Sujata. Intermediate పిల్లలు అందరూ చాలా టెన్షన్ గా ఉండుంటారు. పబ్లిక్ ఎగ్జామ్స్ ఆర్ నియర్ బై టు యు. ఇంకా 1 వీక్ కూడా లేదు కదా. ఈ 1 వీక్ లో మీకున్న స్టఫ్ తో ఎగ్జామ్ కి ఇంకా మంచిగా ఎలాగా రెడీ అవ్వాలి అనేది ఈ వీడియో. బోత్ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ లాస్ట్ 1 వీక్ ప్రిపరేషన్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్. ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు మీరుగా ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి హై స్కోర్ చేయడానికి, మంచిగా రాయడానికి, రైట్? సీ ద ఫస్ట్ పాయింట్ ఇన్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ ఫ్రీగా ఉండాలి. చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ టెన్షన్ పడడం వల్ల ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ పాడైపోద్ది, చదివింది ఏది గుర్తుండదు. ఎందుకు టెన్షను? ఇప్పుడు 10 మంత్స్ చదవకుండా సడన్గా మొత్తం అంతా ఒకేసారి వచ్చేయాలన్న పని అవ్వదు కదా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. పాప మీద తెలియక ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అది కొంచెం దూకుడుగా ఉండే ఏజ్. అది ఆ ఏజ్లో ఎక్కువ చదవరు, అట్రాక్షన్ టువర్డ్స్ ది ఆపోజిట్ సెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మైండ్ అలా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. అయిపోయి మొత్తం అంతా ఫ్రీగా గడిపేసి ఎగ్జామ్కి ముందు మాత్రం టెన్షన్ పడిపోతా ఉంటారు. ఇప్పుడు నా ఛానల్లో కామెంట్స్ చూడాలి మీరు, మేడం ఇది ఎలా రాయాలి, అది ఎలా రాయాలి, ఇది ఎలాగా, అది ఎలాగా. స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ టామ్ సాయర్ అని చెప్తే అది కూడా క్యారెక్టర్ ఆఫ్ అని క్వశ్చన్ పెట్టాడు పిల్లగాడు. అంటే టామ్ సాయర్ అనేది అది క్వశ్చన్ ఉన్నదని కూడా తెలియట్లేదు అనమాట. పాపం అలా ఉండకూడదు, కొద్దిగా అప్పుడప్పుడు బుక్స్ తెరుస్తూ ఉండాలి మరి. ఓకే, సరే అయిపోయింది, మన చేతిలో ఇంక ఏమీ లేదు, ఒక 1 వీక్ టైం మించి ఏమీ లేదు కదా. లేనప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఉంటే మీకు చదివింది గుర్తుంటుంది, టెన్షన్ పడడం వల్ల మైనస్లు ఎక్కువ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నాన్ డీటెయిల్ క్వశ్చన్ ఎలాగో చదువుకోవాలి మీరు తప్పదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదివేసుకోండి. సీనియర్ ఇంటర్ వాళ్ళు స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ టామ్ సాయర్ చదువుకోండి, జూనియర్ ఇంటర్ వాళ్ళు ఫస్ట్ లెసన్ చదువుకోండి. ఓకే, ఇంజన్ ట్రబుల్ అని అది చదువుకోండి. సో క్వశ్చన్స్ అండ్ యానిటేషన్స్కి వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, దీంతో చాలా మార్క్స్ స్కోర్ అవుతాయి మీకు. చేయాల్సింది ఏమీ లేదు, చూడండి ఇది అసలు మిస్టేక్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. రైటర్ నేమ్, లెసన్ నేమ్, ప్రతి లెసన్కి ఏ లెసన్కి ఏ రైటర్ నేమ్, ఏ లెసన్ నేమ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీకు క్వశ్చన్స్లోను యానిటేషన్స్లోను కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటాను అంటే ఈ పలానా క్వశ్చను ఈ లెసన్కి సంబంధించి అని చాలామందికి తెలియదు, ఇంటర్మీడియట్లో అదే ప్రాబ్లం. ఈ క్వశ్చన్ అంటే క్వశ్చన్లో ఎక్కడన్నా లెసన్ నేమ్ ఉందనుకోండి, ఇట్స్ ఓకే, లెసన్ నేమ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది మీకు. యానిటేషన్లో కూడా అంతే, యానిటేషన్లో లెసన్ నేమ్ ఇచ్చాడు, రైటర్ నేమ్ ఇచ్చాడు అనుకోండి, ఇట్స్ ఓకే, అది ఏమీ లేకుండా కొన్ని జనరల్గా ఇస్తూ ఉంటాడు, అది పలానా లెసన్ అని లింక్ చేసుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దానిలో ఉన్న ఏదో ఒక వర్డ్ పట్టుకోండి, ఈ వర్డ్ యానిటేషన్లో ఉంటే పలానా లెసను అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇచ్చిన ఆన్సర్స్లో చాలా ఆ కీవర్డ్స్ ఇచ్చేసాను మీకు నేను, అది చూసుకోండి ఒకసారి వీలుంటే. అది వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, రైటర్ నేము, లెసన్ నేము, వర్డ్స్. బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఈ విషయానికి వచ్చి ఏంటిది అని అంటే మీకు ఆన్సర్ రాదు, ఆ లెసన్ చదవలేదు యాక్చువల్గా. ఓకే, అయితే మీకు క్వశ్చన్లో క్వశ్చన్లో కంటే కూడా యానిటేషన్లో ఒక 3-4 లైన్స్ ఉంటుంది యానిటేషన్ అది కదా. యాక్చువల్గా దానిలో క్వశ్చన్స్ ఉండవు, వాట్, వై, వేర్ ఇలాంటివి ఉండవు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు కాబట్టి అది తీసుకుని మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్ప్లెనేషన్లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఆ రిలవెంట్ లెసన్కి సంబంధించిందే కాబట్టి. ఓకే, ఒక రైటర్ నేమ్, లెసన్ నేమ్ తెలిస్తే కాంటెక్స్ట్ అయిపోతుంది మీకు, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్, సోన్సో లెసన్ రిటన్ బై సోన్సో అని రాసేట అది అయిపోద్ది. ఎక్స్ప్లెనేషన్కి వచ్చేటప్పటికి 1 or 2 లైన్స్ కొంచెం కొద్దిగా 1 or 2 లైన్స్ చదువుకున్నారనుకోండి మీరు, ఆ 1 or 2 లైన్స్కి యానిటేషన్లో ఉంటుంది చూడండి, మీ క్వశ్చన్ పేపర్లో ఉన్న యానిటేషన్లో దానిలో తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవచ్చు మీరు, ఎక్స్ప్లెనేషన్లో రాయొచ్చు. సో ఫైనల్గా జనరల్ రిలవెన్స్, ఈ లెసన్లో ఇలా అన్నారు అలా అన్నారు అని ఏదో ఒక 2 లైన్లు రాస్తే అయిపోయాయి, ఒక క్వశ్చన్ కంప్లీట్ అయిపోద్ది మీకు. మీరు చదవకుండా చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే ఓన్లీ రైటర్ నేమ్, లెసన్ నేమ్ తెలుసుకోండి, దాని గురించి ఒక 2-3 లైన్లు తెలుసుకోండి. అసలు ఆ లెసన్ దేని గురించి, ఒకే 2-3 లైన్లు. యానిటేషన్లో ఉన్న దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి యానిటేషన్ చాలా పెద్దగా ఇస్తాడు, మనం రాసేటప్పటికే ఒక 7-8 లైన్లు వస్తుంది. సో దానికి సంబంధించిందే కాబట్టి దిద్దేవాళ్ళకి రిలవెంట్గానే ఉంటుంది అది ఆన్సర్. హైలీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, జనరల్గా ఎవరు చెప్పరు బట్ చెప్పేస్తున్నాను. ఓకే,
క్వశ్చన్లో క్వశ్చన్స్లో మీ క్వశ్చన్ పేపర్లో ఉన్న యానటేషన్స్లో ఉన్న లైన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో పెట్టుకోండి మీరు. రైట్, నెక్స్ట్ సీ ద థర్డ్ పాయింట్, గ్రామరు. మేడం మా గ్రామర్ అస్సలు అర్థం కావట్లేదు మేడం, ఎట్లా వచ్చేస్తుంది అలాపే సడన్గా? టెన్సెస్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, టెన్సెస్ తెలిస్తేనే మిగతా గ్రామర్ లింక్ అయి ఉంటుంది దానికి. మనకేమో ఫస్ట్లో చెప్పేటప్పుడు సరిగ్గా వినరు, వినప్పుడు సడన్గా వచ్చేయాలి, ఇప్పుడు ఎగ్జామ్ టైంలో వచ్చేయాలి, హై మార్క్స్ వచ్చేయాలంటే ఎట్లా వచ్చేస్తాయి? రావు. కాబట్టి ఏం చేస్తారంటే, గ్రామర్కి సంబంధించి జస్ట్ ప్రీవియస్ పేపర్స్ రెండు కానీ మూడు కానీ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లో మీకు చాలా వరకు కవర్ అవుతాయి, అదే టైప్లో ఉంటాయి కాబట్టి. అందుకే కుదరదు అనుకుంటే జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను సెక్షన్ సి అని సపరేట్గా వీడియో చేశాను, అది ఒక్కటి చూసుకున్నా చాలు, ఆ ఒక్క వీడియోని తరువాత రెండు మూడు సార్లు చూసుకోండి. ఎందుకంటే సెక్షన్ సి మొత్తం అందులోనే కవర్ అయిపోయేలా ఇచ్చాను. లెవెంత్ క్వశ్చన్ వేరేగా చేశాను, సెక్షన్ సికి సంబంధించి రెండు వీడియోలు చేశాను. ఆ రెండు వీడియోలు చూసుకుంటే అసలు మీకు మార్క్స్ చాలా స్కోర్ అవుతాయి, ఎందుకంటే నేను దానిలో ఇచ్చిన క్వశ్చన్సే మ్యాక్సిమం కవర్ అయిపోతాయి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ రాకపోయినా మీకు దాని జిస్ట్ అంటే దాని కాంటెక్స్ట్ ఉంటుంది చూడండి, ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే మీకు, కాంటెక్స్ట్ అంటే క్వశ్చన్లో కాంటెక్స్ట్ కాదు, అసలు అదేంటిది, దాని సిస్టమ్ ఏంటిది, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అంటే, మీ క్వశ్చన్ అది అర్థమైందనుకోండి ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు, అంటే క్వశ్చన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలగాలి, అది అర్థమవుతుంది మీకు. సెక్షన్ సిలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సెక్షన్ సితో చేసిన వీడియోని ఒకసారి జూనియర్ ఇంటర్వాల్ చూడండి. సీనియర్ ఇంటర్వాల్కి అంత ఏమి ఉండదు, ఇండివిజువల్ టాపిక్స్ చేసుకుంటూ పోవడమే మీకు. సో ఈ గ్రామర్కి వచ్చి మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఉత్తమం. అట్లీస్ట్ టూ పేపర్స్, రెండు వన్ వీకే టైం ఉంది కాబట్టి అట్లీస్ట్ టూ పేపర్స్ చేసుకోండి. నేను సెక్షన్ జూనియర్ ఇంటర్వాల్కి సెక్షన్ సిలో చేసినవి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్, ఓకే? అలాగా ప్రీవియస్ పేపర్స్ ఒక రెండు పేపర్స్ చెక్ చేసుకోండి, సరిపోతుంది మీకు గ్రామర్కి వచ్చి. అలాగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద ఫోర్త్ పాయింట్, రైటింగ్ ప్రాక్టీస్. ఈ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ఇంగ్లీష్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు చదవడానికి ఇష్టం లేనప్పుడు, అంటే మీకు బాగా మూడ్ బాగాలేనప్పుడు ఈ వీక్ టైంలో, ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఒకేసారి మీద పడిపోతాయి కదా, మూడ్ బాగాలేనప్పుడు జస్ట్ ఎదురుగా పెట్టుకుని రాసుకుంటూ పోండి, ఆ రాసింది బాగా గుర్తుంటుంది. వన్ టైం రైటింగ్ ఇస్ ఈక్వల్ టు 10 times రీడింగ్, కాబట్టి అలా 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 చదువుకుంటూ పోకుండా ఒకసారి చదవడం బోర్ కొట్టినప్పుడు రాయండి కూర్చొని, అలాగ ఒక 2-3 times రాసినా మీకు ప్రాక్టీస్ బాగా అవుతుంది. రైటింగ్ ప్రాక్టీస్ మనకి రైటింగ్ ఎలా ఉంటుందంటే, ఫాస్ట్గా రాసేటప్పుడు రైటింగ్ పోతుంది, సరిగ్గా రాయలేం, అలా అని స్లోగా రాయడానికి అవ్వదు మీకు, ఫాస్ట్గా రాయాలి. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది దీనిలో మీకు. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఆ రైటింగ్ ప్రాక్టీస్లో మీకు కొన్ని గుర్తుంటాయి బాగా, ఆ రాసుకునేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే డిస్కస్ చేసుకోండి, సబ్జెక్ట్ డిస్కస్ చేసుకోండి వేరే అదర్ మ్యాటర్స్ కాకుండా. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్లో బాగా గుర్తుంటుంది. ఈ గ్రామర్ ఉంది చూడండి, ఎక్కువ ఇది గ్రూప్ డిస్కషన్ పెట్టుకోండి. మరి ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది ఇలా ఆన్సర్ వస్తుంది కదా, ఇది ఇలా కదా, అది అలా కదా, మీరు ఇండివిజువల్గా చదువుకున్న దానికంటే కూడా గ్రూప్ డిస్కషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, గ్రామర్లో గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి ఒక రెండు మూడు పేపర్లు, బాగా చాలా బాగా రిజల్ట్స్ వస్తుంది మీకు. ఓకే, రైటింగ్ ప్రాక్టీస్ అనేది టైం మేనేజ్మెంట్ని మీకు కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ డైట్. ఈ వన్ వీక్ కూడా నాన్ వెజ్ తినకండి, ఓకే? నాన్ వెజ్ జోలికి పోవద్దు, ఇంకా జంక్ ఫుడ్ జోలికి అసలు పోవద్దు. ఏంటి ఏదో అనుకుంటే కేర్లెస్గా ఉంటాం కానీ చాలా దెబ్బ అయిపోతుంది. జంక్ ఫుడ్ నాన్ వెజ్ జోలికి పోవద్దు, ఓన్లీ ఫ్రూట్స్, ఇంకా మామూలుగా వెజిటేబుల్ రైస్, అది వెజిటేబుల్ కర్రీస్తో రైస్, అలాగా కానీ పెరుగు, కొంచెం ఇలా సాఫ్ట్ సాఫ్ట్ ఫుడ్తో ఎక్కువ వెళ్ళిపోవాలి. అలా వెళ్తే కొంచెం హెల్త్ కంప్లైంట్స్ రావు, ఆ టైంకి హెల్తీగా హ్యాపీగా ఉండి ఎగ్జామ్ రాస్తారు. రైట్, ఈ 5 tips ఫాలో అవ్వండి, ఎగ్జామ్ బాగానే రాస్తారు, స్కోరింగ్ కూడా బాగానే వస్తుంది. కొంచెం కష్టపడండి, ఇంటర్మీడియట్ ఏజ్ కాబట్టి పిల్లలందరూ తెలివైన వాళ్ళే, తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరలేరు ఈ రోజుల్లో. ఈ వన్ వీక్ ప్రిపేర్ అయినా కూడా మీరు బాగానే రాస్తారు ఎగ్జామ్. రైట్, ఫాలో దీస్ టిప్స్ అండ్ రైట్ యువర్ ఎగ్జామ్ వెల్. ఆల్ ద బెస్ట్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సీ యూ విత్ అనదర్ బెస్ట్ కంటెంట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, యువర్ సుజాత సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.